ఇక్కడ ఈరోజు కళాభారతి తరపున సమ్మర్ పిక్నిక్ జరుపుకుంటున్నాము. చాలా ఆనందోత్సవంగా అందరూ చాలామంది పార్టిసిపేట్ అయ్యి ఆల్మోస్ట్ 250 మంది వచ్చారు. అందరూ ఇండియా తరహాలో ఉన్నదని చెప్పేసి చాలా సంతోషంగా చేస్తున్నారు. వాళ్ళందరూ ఇండియా నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈ కళాభారతి అనేది ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఫామ్ అయిన ఆర్గనైజేషన్ అండి. ఈరోజు 6th August ఫ్రెండ్షిప్ డే అవడం కూడా చాలా అరుదైన రోజు. అనుకోకుండా ఈ సమ్మర్ పిక్నిక్ ప్లస్ ఫ్రెండ్షిప్ అంతా ఈ కళాభారతి ఫ్రెండ్షిప్ ద్వారానే ఫామ్ అయింది కాబట్టి అలా కలిసి రావడము చాలా సంతోషమైన దినము. ఈరోజు చాలా బాగా జరుపుకుంటున్నామండి. మేము గత 14 సంవత్సరాల నుంచి గణేష్ చతుర్థి చేస్తున్నాము. సో ఈ సంవత్సరం ఫస్ట్ టైము సమ్మర్ పిక్నిక్ కూడా చేస్తాము. ఇలాగే నెక్స్ట్ టైం కూడా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. అల్లా నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, కరీంనగర్ అండి. నేను జెడ్పీటీసీ కాటారం. నేను న్యూజెర్సీలో మా కూతురు అల్లుడు ఉంటారండి. నేను 23rd May వచ్చాను. మరి ఈనాడు నాగమహేందర్ గారి ఆధ్వర్యంలో, మరి కళాభారతి ఆధ్వర్యంలో ఈ సమ్మర్ పిక్నిక్ క్యాంప్ ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమం చేశారు. దానికి మరి రవి గారు, భగవాన్ రెడ్డి గారు, రమేష్ గారు, మరి రాజేశ్వర్ రెడ్డి గారు, నాటా ప్రెసిడెంట్ గారు, మరి గురుప్రసాద్ గారు, రవి గారు, మరి వంశీధర్ రెడ్డి గారు, రంగారావు గారు, గురుగారు, మరి అందరు పార్టిసిపేట్ కావడం, అన్ని ఫ్యామిలీస్ వచ్చి ఈనాడు మరి ఇండియాలో ఉన్నట్టుగా, మరి తెలంగాణ ఈ రోజు నేను తెలంగాణలో ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఉన్నట్టే ఫీల్ జరుగుతూ ఉన్నది. అందరూ తెలుగు వాళ్ళు మరి మమేకమై మంచి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను ముఖ్యంగా అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. మరి అందరూ కూడా ఈనాడు న్యూజెర్సీలో మన తెలంగాణ ప్రాంతాన్ని, మన ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి వచ్చి అందరూ కూడా మరి మన సాంప్రదాయాన్ని, మరి ఆ పుట్టిన గడ్డకి ఒక ప్రాచుర్యం వచ్చే విధంగా మరి ప్రవర్తిస్తూ, మరి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలిపి మరి మన ఇండియా సాంప్రదాయాన్ని నెలకొల్పినందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నాకు కూడా వీళ్ళందరూ పరిచయం కావడం ద్వారా భగవాన్ గారు, భగవాన్ రెడ్డి గారు, మరి రవి గారు, మరి రమేష్ గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, వీరందరూ మరి అదేవిధంగా ఇక్కడ తోట మరి రవీందర్ గారు కూడా పరిచయం కావడం జరిగింది. వీరందరూ పరిచయం అయితే నేను నిజంగా కూడా మరి ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవుతా ఉన్నా. ఏం బోర్ కావడం లేదు. మరి వీరందరూ కూడా నాకు సహకరించారు. వీరందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యనిర్వాహకులకి, మరి అదేవిధంగా V6, అదేవిధంగా GKTV గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వీ కెన్ కాల్ అవర్ చీఫ్ గెస్ట్ రాజేశ్వర్ రెడ్డి గారు అండ్ నారాయణ రెడ్డి గారు ఇద్దరున్నారు. కళాభారతి పిక్నిక్ జరుగుతుంది ఈరోజు. చాలామంది వచ్చినారు. వీ ఎక్స్పెక్టెడ్ మోర్ క్రౌడ్, బట్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ హ్యాపెన్, బట్ వీ స్టిల్ దే టర్న్ అవుట్ బి ఎ బిగ్ క్రౌడ్. అండ్ ఇది ఈరోజు ఫ్రెండ్షిప్ డే మూలంగా అందరం కలిసి ఫ్రెండ్స్ లాగా. కళాభారతి మీన్స్ జస్ట్ లైక్ నాగా చెప్పినట్టు, కళాభారతి అనే పదం లోపలనే ఉన్నది. కళలతో కూడినటువంటి భారతదేశ పౌరులు అందరం మనం, అంటే మనందరి స్నేహ సహృద్భావంతో ఇక్కడ ఈ అమెరికా దేశం లోపల అందరం కలిసి ఉంటున్నాం. మన భరతమాతకు, తర్వాత అమెరికా దేశానికి మనం ఇద్దరం రెండు దేశాలకు రుణపడి ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనకు నాటా ప్రెసిడెంట్ శ్రీ రాజేశ్వర్ రెడ్డి గంగస్వామి గారు ఉన్నారు. హీ విల్ సే ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ రాజేష్ గారు. GKTV V6 ప్రేక్షకులందరికీ నాటా తరపున ఈరోజు ఫ్రెండ్షిప్ డే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కళాభారతికి రావడం, ఫస్ట్ పిక్నిక్ కళాభారతిలో మిత్రులందరూ నాకు దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి అందరూ మిత్రులే. వాళ్ళ ప్రతి గణేష్ చతుర్థి చేసినప్పుడు కూడా నేను అక్కడ ఉంటాను. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా నారాయణ రెడ్డి గారు కరీంనగర్ డిస్టిక్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ అండ్ జెడ్పీటీసీ గారు వచ్చారు. ప్లస్ వారు కాంగ్రెసు, నేను మా భగవాన్ కూడా మేము కాంగ్రెసు. సో యూర్ ఆల్ రియలీ ఐ ఫీల్ హ్యాపీ. ముఖ్యంగా మన టీఫాస్ ప్రెసిడెంట్ గురుగారు ఉన్నారు, మన ఎన్జే బతుకమ్మ, రవి దన్నపనేని, రాహుల్ గారు అండ్ రవి పెద్ది అందరూ. అంటే సో నైస్ అండ్ ఇట్ వాజ్ ఎంజాయబుల్. వెదర్ ఈజ్ గుడ్ అండ్ కళాభారతి ఈజ్ గోయింగ్ వెల్. అండ్ ముఖ్యంగా మీ అందరూ చెప్తున్నా, మై రిక్వెస్ట్ ఈజ్ దెర్ ఇస్ బిగ్ కన్వెన్షన్ ఈజ్ కమింగ్ ఇన్ ఫిలదోఫియా 2018 July 6, 7, 8. మీరు అందరు రావాలి. యూ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్. ఐ రిక్వెస్టింగ్ ఆల్ కళాభారతి టీమ్ విత్ మీ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్ టు సక్సెస్ఫుల్ దిస్ కన్వెన్షన్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇస్ నాట్ గోన్ బి హ్యాపెన్, బికాస్
I've been here with all your friends for almost 20 years. Thank you and good luck for future events. Thank you. Ikkada actually Kalabharathi ante we don't have any region. It's only Telugu community ani gaakunda mana mana Bharatadesha community laga enno samvatsaral nunchi mana Ganesh Utsavalu chestunnam. Akkada chaala mandi మొత్తం భారతీయులు ఎవరైనా సరే గుజరాతీస్ కానీ పంజాబీస్ కానీ తమిళియన్స్ కానీ అని తెలుగు వాళ్ళు కానివ్వండి అందరు వస్తున్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ ఒకటిలో చేస్తూ ఉంటాం కళాభారతి ఇది ఆల్మోస్ట్ ఆల్ 13-14 సంవత్సరాలు జరుగుతుంది మాకు ఇప్పుడు జయవటి ఇక్కడ ఈరోజు ఫస్ట్ పిక్నిక్ చేసినాము పెద్దలు ఇక్కడి నుంచి గుంటూరు నుంచి వచ్చారు సారు వారు మాట్లాడతారు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అన్న భేదం లేకుండా ఇరు రాష్ట్రాలతోని కలిపి చేస్తున్నటువంటి పండుగలని మనం అందరం చేసుకుందాం ఎవరి ఎవరి భావన వారికి నా భావన వారికి నేను యూనో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ దట్ డజన్ మ్యాటర్ సో వీఆర్ ఆల్ బ్రదర్స్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మన అన్నగారు ఉన్నారు పెద్ద మనిషి పేరు మాట్లాడతారు మీ పేరు చెప్పండి సార్ వెంకట సుబ్బారావు అండి వెంకట సుబ్బారావు మా ఇక్కడ మిమ్మల్ని అందరిని చూస్తుంటే భలే ఆనందంగా ఉందండి అంతా కలిసి కట్టుగా ఉండారు అదండి మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ ఉపదేశంగా కట్టుకట్టుగా ఉండారండి నమస్కారం అమ్మ మీరు చెప్పండి యాక్చువల్గా అంతా బాగుందండి ఇక్కడ ఫంక్షన్ అది అంతా జరుపుకున్నాం మన తెలుగు వాళ్ళు ఇక్కడ పండగలాగా అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంతా బాగుంది ఇక్కడ మన విదేశాల్లో కూడా ఎలా ఉంటుందో ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ చాలా బాగుంది అంతా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది అబ్బాయి తీసుకొచ్చాడు మమ్మల్ని కూడా తీసుకొచ్చాడు చూస్తున్నాం అంతా బాగుంది ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుందండి చాలా హ్యాపీ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఉగ్రరూపం దాల్చి ఈ రోజున కళాభారతి వాళ్ళు ఈ పిక్నిక్ చేస్తున్నారు కళాభారతి ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ భేదాలు లేకుండా ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ను అలాగనే మన వినాయక చవితిని మన ఇండియాలో ఉన్న విధంగా మన ఇండియాను మరిపించే విధంగా వాళ్ళు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు ఈరోజున అందరి మిత్రులను పిలిచి ఈ యొక్క పిక్నిక్ చేయడం చాలా హ్యాపీగా ఉన్నది ఈ పిక్నిక్ ఈరోజున నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర రెడ్డి గారు అలాగనే నారాయణ రెడ్డి గారు మన కరీంనగర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఈరోజు ఇక్కడికి రావడము మాకు మా ఊర్లో ఉన్న విధంగా ఆ రకంగా మేము ఫీల్ అవుతున్నాము అంటే కళాభారతి ఆల్వేస్ దే ఆల్వేస్ విత్ ద అంటే మన కల్చరల్ మన ఏ ప్రోగ్రామ్నైనా చాలా అంటే మనకు ఏమి ఇండియాలో మిస్ కాకుండా ఆ రకంగా చేస్తుంటారు ఇట్స్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ కళాభారతి తెలుగు అసోసియేషన్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి ఆర్గనైజేషన్ చాలా బాగుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆటలు పాటలు మంచి ఫుడ్డు మంచి కోఆపరేషను అందరూ చాలా చాలా బాగుంది చాలా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ చాలా బాగా చేస్తున్నారు
చాలా చాలా సంతోషం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇండియా నుంచి వచ్చినా కూడా మేము మాకందరు ఇక్కడ కలిసిపోయి చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంతేనా? అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అమలాపురం నుంచి వచ్చాను. ఇక్కడ మా అబ్బాయి ఎడిసన్లో ఉంటున్నాడు. కళాభారతి తరఫున ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చాక నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అమెరికా అనేటప్పటికి అందరికీ ఎలా ఉంటుందంటే ఎక్కడో దూరంగా ఉన్నారు, మన వాళ్ళు ఎవరో ఉండరు, లోన్లీగా ఫీల్ అవుతారు అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు అనిపించింది, నేను అమెరికాలో లేను, ఇండియాలో అమలాపురంలో మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఇంత బా అమెరికాలో కార్యక్రమం అరేంజ్ చేయాలంటే నిజంగా చాలా సాహసోపేతమైన చర్య కిందే చెప్పాలి. ఎందుకంటే ఇంతమందిని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా విభిన్న ప్లేసుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలంటే ఆ సంస్థకి చాలా కృషి కావాలి. అటువంటి అంత శ్రమ తీసుకుని అనేక శ్రమలు కోర్చి కళాభారతి వారు ఈ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తాను కళాభారతికి. ఇట్స్ అ వెరీ నైస్ పిక్నిక్. సో మాకు అన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫుడ్, గేమ్స్, వెదర్, కంపెనీ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కళాభారతి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హాయ్ ఎవ్రీబడి. నేను భాస్కర్ కిషోర్ వాళ్ళ సిస్టర్ని. కళా నా పేరు. అందరి బ్రదర్స్కి హ్యాపీ రాఖీ. రాఖీ పండగకు వచ్చాను, మీ పిక్నిక్ కూడా చూశాను, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఈరోజు కళాభారతి వారి ఆధ్వర్యంలో సమ్మర్ పిక్నిక్ అయిందండి. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి ఆటల పోటీలు, మేము విందు భోజనాలు అన్నీ అరేంజ్ చేశాము. ఈ కార్యక్రమం పొద్దున్న 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలా విందు వినోదాల కార్యక్రమాలతో చాలా జోరుగా సాగుతోంది. అలానే మేము వినాయక చవితి కూడా చేస్తామండి. 9 రోజులు వినాయకుని పూజ అది ఉంటుంది ఎడిసన్లో. మేము అంటే ఫ్లైర్ అది కూడా తర్వాత అనౌన్స్ చేస్తాము. మీరందరూ వచ్చి మా కార్యక్రమం జయప్రదం చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఎడిసన్ మెరిల్ పార్క్లో కళాభారతి తరఫున పిక్నిక్ చేసుకున్నాము. దాదాపు చాలామంది వచ్చి చక్కగా మంచి ఫుడ్, స్నాక్స్, గేమ్స్ పెట్టినారు. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేసినారు. ఇప్పుడే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ పిక్నిక్ ఇంత మంచి వెదర్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు ద కళాభారతి అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ హియర్. థ్యాంక్ యూ. ఈరోజు నమస్కారం అండి, V6 అండ్ GKTV ప్రేక్షకులందరికీ. ఈరోజు కళాభారతి ఫస్ట్ పిక్నిక్ ప్రోగ్రాం జరుపుకున్నాం. ఇవాళ చాలామంది వచ్చినారు, దగ్గర క్లోజ్ టు 200 పీపుల్ వచ్చినారు ఈరోజు. అంటే వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ ఆల్సో, అంతే ఎక్స్పెక్ట్ చేశాము. సో నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము కళాభారతి. కళాభారతి ఆల్వేస్ కమ్యూనిటీ సర్వీసెస్ కొరకు ఓరియంటెడ్ ఉంది. మేము గణపతి ప్రోగ్రామ్ చేస్తుంటున్నాము, తర్వాత హోలీ అని ఫస్ట్ టైం పిక్నిక్ ప్రోగ్రామ్ చేసినాము. ఈరోజు చాలామంది ముఖ్య అతిథులు వచ్చారు. యూనో రాజేష్ గంగసాని గారు, నాటా ప్రెసిడెంట్, తర్వాత మహేందర్ ముస్కు గారు, టాటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మహేందర్ ముస్కు గారు, శ్రీ నారాయణరెడ్డి గారు జెడ్పీటీసీ, తర్వాత కరీంనగర్ ఫ్లోర్ లీడర్ జిల్లా పరిషత్ ఈరోజు వచ్చారు. సో ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళ దగ్గర నుంచి అంటే ఇప్పుడు మన భగవాన్ గారు ఉన్నారు, తర్వాత రవి మా కొలీగు, అంటే వీఆర్ టాటా మన కళాభారతి ప్రోగ్రామ్ అందరము కళాభారతి టీం నుంచి నేను, నా పేరు రమేష్ చంద్ర రవి, వేద పార్ట్ ఆఫ్ కళాభారతి. సో ముఖ్యంగా ఈరోజు వచ్చిన అందరికీ, ప్రేక్షకులందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన పిక్నిక్ వరకు పండుగలాగా ఉంది ఈరోజు. ఎట్టుందంటే ఓ ప్రోగ్రాంలా కాదు. ఎప్పుడంటే ప్రోగ్రామ్ పోతే ఏదంటే ఉంటుంది అంటే టికెట్ కొనుక్కోలో కూడా పోవాలి, కానీ ఇక్కడ ఆన్ ద స్పాట్ మంచి మంచి పంటలు, మంచి మంచి వంటలు, సారీ అవి వండడం జరిగింది ఈరోజు. ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్. కిడ్స్ ప్లేడ్ దేర్ గేమ్స్ అండ్ ఇప్పుడు తర్వాత నా మా మిత్రుడు గౌతమ్ గోలి గారు అట్లాంటా నుంచి, స్పెషల్ ఫ్రెండ్, హీ హాజ్ కమ్ ఆల్ ద వే డౌన్.
టు అటెండ్ ద ప్రోగ్రామ్ ఆల్సో మా గౌతమ్ గోలి మా ఫ్రెండ్ గారు ఉన్నారు. సో విల్ ఆస్క్ ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడతాం. మహేందర్ గారు V6 అండ్ జీకేటీవీ ప్రేక్షక నమస్కారం. ఈరోజు ఇక్కడ కళాభారతి ద్వారా పిక్నిక్ చేయడం జరుగుతోంది న్యూజెర్సీలో. ప్రతి సంవత్సరం చేస్తారు కళాభారతి ద్వారా పిక్నిక్ ఒకటి, మరియు గణేష్ ఉత్సవాలు గత 12-14 ఏళ్ళుగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు న్యూజెర్సీలో. ఎప్పుడు ఏ ఈవెంట్ జరిగినా, ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా, అలాగే ఏ అవసరం వచ్చినా కానీ కళాభారతి టీం ఆల్వేస్ ముందుంటూ అన్ని అసోసియేషన్స్కి, అలాగే ఇక్కడ పబ్లిక్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక గ్రేట్ టీమ్ అండ్ ఏ కోహెసివ్ టీమ్. ఈరోజు ఇంతమంది 200 మందికి పైగా వచ్చి ఇక్కడ ఈ సమ్మర్లో ఈ పార్క్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఒక పక్కన క్రికెట్, ఇంకో పక్కన వేరే గేమ్స్, ఇంకో పక్కన వంటలు, ఇవన్నీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ఎంత నిర్వహించిన ఈ కళాభారతి టీం వారికి, రమేష్ చంద్ర గారికి, అలాగే రవి దన్నపనేని గారికి, మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా తెలుగు సంఘాల తరఫున, తెలుగు ప్రజల తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ గోలి గారు, మీ అందరికీ ముఖ్యంగా పరిచయం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ న్యూజెర్సీ ఈ ప్రేక్షకులందరికీ, ఇక్కడ వచ్చినట్టు వ్యూవర్స్ అందరికీ, గౌతమ్ గోలి ఈజ్ ఎ వెరీ బిగ్ కమ్యూనిటీ లీడర్ అండ్ యూనో వెరీ బిగ్ లీడర్ ఇన్ అట్లాంటా అండ్ ఆల్ ఓవర్ యుఎస్. ఆయన చేస్తున్నటువంటి సేవలు కూడా అమోఘము. ఇక్కడ ఈరోజు అండ్ ఈ టుక్ హిజ్ ఓన్ టైమ్ టు అటెండ్ ద ప్రోగ్రామ్. గౌతమ్ గోలి గారు, V6 మరియు GKTV ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గౌతమ్ గోలి, నేను అట్లాంటా నుంచి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఫర్ కళాభారతి ఫస్ట్ పిక్నిక్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కళాభారతి టీమ్ అండ్ కళాభారతి మెంబర్స్ ఫర్ మేకింగ్ దిస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద కళాభారతి టీమ్ ఎస్పెషల్లీ రమేష్ చంద్ర గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ రవి దన్నపనేని గారు, భగవాన్ గారు అండ్ ఆల్ ద ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదములు. రాజేష్, మన మిత్రుడు రాజేష్ గంగసాని గారు, మహేందర్ ముసుకు. So we hope that you know they'll continue to grow in intintai vatudintai laga idi dedipyamananga munduku teeskeltarani team ki andarki kuda well wishes and hearty congratulations again. Thank you. And sir, meeru kuda ippudu matladindi mala.